हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मनम ई वीडियोलो टीएस आईसेट लो सीट अलॉट अयिन तर्वात कॉलेज लो ए डॉक्यूमेंट सब्मिट चेयाली अने विषयानी मीकु क्लियर गा चेप्तानु। दानिकंटे मुंदु एवरैना मन चैनल नी सब्सक्राइब चेयनु वाळ्ळु उंटे सब्सक्राइब चेयंडि, अलागे लाइक चेयंडि, इंका मी फ्रेंड्स की शेर चेयंडि। मीकु एदैना डाउट उंटे कामेंट लो चेप्पंडि, मेमु मीकु रिप्लाई इव्वडम अयिते जरुगुतुंदि। इप्पुडु मनं టాపిక్ లోకి వెళ్దాం। టిఎస్ ఐసెట్ లో సీట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టడం అయితే అవుతుంది। సెల్ఫ్ రిపోర్ట్ కొట్టిన తర్వాత మనం కాలేజ్ లో ఏ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాలి, ఈ సరైన డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళలేకపోతే అయితే మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కాలేజ్కి డబల్ డబల్ వెళ్ళాల్సి ఉంటుంది। కనుక మీరు ఆ తప్పు చేయకుండా మనం చెప్పిన డాక్యుమెంట్ ముందుగానే సెట్ చేసుకొని మీరు కాలేజ్కి అయితే వెళ్ళండి। ఇప్పుడు మనం చెప్పడం అయితే జరుగుతుంది। అలాగే ఫస్ట్ అయితే టిఎస్ ఐసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి, ర్యాంక్ కార్డ్ అయితే కావాలి మీకు చెప్పినట్టుగా టిఎస్ ఐసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి ఫస్ట్। నెక్స్ట్ టిఎస్ ఐసెట్ యొక్క హాల్ టికెట్, హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఆర్ఓసి ఫామ్। ఈ ఆర్ఓసి ఫామ్ అంటే ఏంటి సార్ అంటారా, మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారు, ఆ ఫామ్ని ఆర్ఓసి ఫామ్ అంటారు, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అని అంటారు దాన్ని। అలాగే అలాట్మెంట్ ఆర్డర్, మీకైతే ఏ కాలేజ్లో అయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చిందో ఆ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళాలి। అలాగే జాయినింగ్ రిపోర్ట్, జాయినింగ్ రిపోర్ట్ తర్వాత మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ కొట్టే తర్వాత ఒకటి వస్తుంది కదా, దాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది। దాంతోపాటు ఆధార్ కార్డు, ఆధార్ కార్డు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది। అలాగే ఎస్ఎస్సి మేము మీరు చదివిన 10th క్లాస్ సర్టిఫికేట్ మేము, అలాగే ఇంటర్మీడియట్ మేము, ఇంటర్మీడియట్ మీరు చదివితే ఇంటర్మీడియట్ మేము తీసుకెళ్ళండి, లేదా కొందరు దానికి సమానమైన వేరే కోర్స్ చేసి ఉంటారు కనుక అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఏది ఉంటే అది తీసుకెళ్ళి। తర్వాత డిగ్రీ మేము, డిగ్రీ మేము తీసుకెళ్ళాలి, అలాగే ప్రొవిజన్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజన్ సర్టిఫికేట్ కూడా పాస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది। దీనితో పాటు స్టడీ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్, ఎవరైతే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ స్కూల్లో ఎన్ని స్కూల్లో చదివినా ఎన్ని కాలేజీలో చదివినా 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివిన స్కూల్ కాలేజీ యొక్క బోనోఫైడ్ అయితే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, ఇవి 9th నుంచి డిగ్రీ వరకు అయి ఉండాలి। అలాగే టీసీ, టీసీ అయితే ఖచ్చితంగా కావాలి। అలాగే ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, క్యాస్ట్ సంబంధించినవి తీసుకెళ్ళాలి। దీనితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరైతే తీసుకెళ్ళాలి। ఇవి మీరు చెప్పిన ఈ డాక్యుమెంట్స్తో పాటు మీ ఫోటోస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది। ఇవి ఒక రెండు సెట్ల జిరాక్స్ తీసుకొని మీరు కాలేజ్ కార్డ్కి అయితే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ మీకు మళ్ళీ ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కూడా అక్కడ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది। కనుక మీరు ఫస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా మీరు తీసుకొని అయితే వెళ్ళండి। మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ర్యాంక్ కార్డు, టిఎస్ఐసెట్ యొక్క ర్యాంక్ కార్డు, హాల్ ర్యాంక్ కార్డు, తర్వాత హాల్ టికెటు, దాని తర్వాత ఆర్ఓసి ఫాము, అలాగే అలాట్మెంట్ ఆర్డర్, అలాగే జాయినింగ్ రిపోర్టు, అలాగే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మేమో లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న ఈక్వలెంట్ మేమో, లేకపోతే ఇంటర్మీడియట్ మేమో, అలాగే డిగ్రీ మార్క్షీటు, అలాగే డిగ్రీ పీసీ, అలాగే స్టడీ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్, 9th నుంచి డిగ్రీ వరకు, మీరైతే 9th నుంచి డిగ్రీ వరకు ఎన్ని స్కూల్లో చదివినా ఎన్ని కాలేజీలో చదివినా అవన్నీ ఖచ్చితంగా బోనోఫైడ్ అయితే తీసుకెళ్ళాలి। అలాగే టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్నా కూడా తీసుకెళ్ళండి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత ఫోటోస్, ఇవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి। ఐ హోప్ ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటా, అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా। అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।